బఠానీ వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బఠానీ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, బియ్య పిండి 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజేష్ గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఇప్పుడు మనం బఠానీల్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మీరు ఎండు బఠానీ తీసుకొని దాన్ని ఉడికించారా? నానబెట్టి ఉడికించారు. ఉడికించాను. మామూలుగా మన ఈ పచ్చి బఠానీ కాదు? కాదు కాదు. ఓకే ఓకే, దీంతో బాగుంటుందా వడ? బాగుంటుందండి. ఓకే, సో ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకో. ఓకే, సో కొద్దిగా నానబెట్టి ఉడికించేసిన బఠానీ, బఠానీ ఎండు బఠానీ. సో ఇంక ఇప్పుడు అన్ని కలిపేసుకోవటమేనండి? ముందు సో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కూడా ఆల్రెడీ హీట్ అవుతుంది. ఓకే, కలిపేద్దాం మేడం. ఇప్పుడు అన్ని ఇవన్నీ వేసుకుని కలిపేస్తే మామూలుగా ఈ బఠానీ ఎక్కువ అందరూ చాట్కే వాడుతూ ఉంటారు కదా, బాగుంది. తాలింపు చేసుకుంటారు కానీ వడ వెరైటీ వెరైటీగా ఉంటుంది. యా, ఇది మీ సొంత ప్రయోగమేనా, ఎక్కడైనా చూసారా? నేను సొంత ప్రయోగమేనండి. బట్టలు అంటే నాకు ఇష్టం బాగా. ఇంకా అది రోజు అప్పుడప్పుడు నానబెట్టుకుని ఇలా చాట్ చేసుకుని తింటుంటాం. ఎందుకు వడ చేసుకోకూడదని ఐడియా వచ్చిందా? ఓకే, సో నెక్స్ట్ ఇంక దీంట్లో అన్ని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే, అల్లం ముక్కలు అండి. ఓకే, పుదీనా, కొత్తిమీర. ఓకే, కార్న్ఫ్లోర్. ఓకే, కొంచెం బైండింగ్, బైండింగ్ కోసం. ఇది కొంచెం బియ్య పిండి క్రిస్పీ కోసం. అలాగే మైదా కూడా ఆప్షనల్గా చేసుకోవచ్చు. దీనికి మొత్తం సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు కూడా ఎప్పుడైనా వంట చేస్తూ ఉంటారా రాజేష్ గారు? సండే పూట ఇంటికి అదే ప్రయోగం అండి. సండే పూట ఏ వంటలు బాగా చేస్తారు మీ వారు? చికెన్ కూర. చికెన్ కూర బాగా చేస్తారా? వాటర్ లేదండి. వాటర్ కావాలా? చూసుకోండి ఎంత పడుతుంది. ఒకసారి కలుపుతాము, తర్వాత తక్కువ అయితే మళ్ళీ పోసుకో. ఓకే, ఎలాగో మనకి ఎండు బఠానీ కొంచెం అంటే డ్రైగానే అవుతుంది కదా, సో మనం ఈ పౌడర్స్ అన్నీ వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ చూసి వేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది. సో మీరు బేసిక్గా వంటలు చేయటం ఎప్పుడు మొదలు పెట్టారు? అదే ఇంటర్ ఆట సమయంలో. ఇంటర్లో ఉన్నప్పుడు నేర్చుకున్నారా? బయట చదువుకునేవారా లేకపోతే ఇంట్లోనే? ఇంట్లోనే చేసుకునేవారు. ఇంట్లోనే చేసుకునేవారు. ఏదైనా పేపర్లో కానీ టీవీలో కానీ చూసింది, ఏదో ట్రై చేయాలనిపించింది. మీ అమ్మగారు ఇంట్లో లేనప్పుడు అలా చేసేసుకునేవారు? అమ్మ పక్కనుంటే కొంచెం గైడెన్స్ లో. మనం సొంతంగా అంటే కష్టమే లేండి స్టార్టింగ్ లో. ఉంటారు చేతులు కాల్చుకుంటాడేమో అని ఉంటారు, తప్పకుండా ఉంటారు. నేను వంట అంటే పక్కన కూర్చుంటాను. నైస్, సరిపోతుందా? కొంచెం ఏమైనా లూజ్ అయిందా? కొంచెం లూజ్ అయింది. పిండి ఏమైనా యాడ్ చేసుకుందామా? కొంచెం లైట్గా సరిపోద్ది కానీ కొంచెం అంటే మళ్ళీ విడిపోకుండా ఉంటే బాగుంటుంది. ఇంకేసేసుకోవచ్చు.
ఇలా వడలు ఇలాంటివి కూడా వేస్తుంటారండి అప్పుడప్పుడు. పకోడీలు చేస్తానండి, కొంచెం ఆనియన్ పకోడీ, స్నాక్స్ కొంచెం. వాటికైతే పెద్ద షేప్ తో పని ఉండదు, హ్యాపీగా ఎలా పడితే అలా వేసేసుకోవచ్చు. అది వడలు ఇలాంటివి అంటే కొంచెం కష్టం కదా షేప్స్ అవి. పకోడీలో కూడా మనం రకరకాలు చేసుకోవచ్చు కదా, ఇట్లా బోల్డ్ వెరైటీస్, పాలకూర, పాలకూర, ఆనియన్, ఆనియన్, ఇంకా చికెన్ పకోడీ అట్లా ఉంటుంది ఫేవరెట్. అంటే వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసుకోవడం ఈ మధ్య అన్ని. మేము చాలా రకాల పకోడీలు చూపించాం యాక్చువల్లీ. అప్పుడు ఈ బఠానీలతో అదే చేసుకునేటప్పుడు కొంచెం అవన్నీ బాగా మెదిగేయలేదు చూసుకో, లేకపోతే అప్పుడప్పుడు మనకి ఆయిల్లో వేస్తే పేలుతాయి అవి. సన్నగా కట్ చేశాను కదా, అందువల్ల మనకి కొంచెం ఇలా పేలడం అటువంటిది కొంచెం తక్కువ. అదే చూసుకుంటే బెటర్. సో మీకు ఏది రాయటం బాగా ఇంట్రెస్ట్? నాకు సినిమా న్యూస్ రాయడం ఇంట్రెస్ట్. సినిమా న్యూస్ రాయడం, గాసిప్స్. ఓకే ఓకే. సో మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారా అయితే? చాలా సైట్లకి చేస్తూ ఉంటా. ఓకే ఓకే. సో ఫిల్మ్ న్యూస్ అందిస్తూ ఉంటారు అన్నమాట సైట్స్. ఓ నైస్. లేటెస్ట్ ఏది మూవీ ట్రెండ్, గాసిప్స్. ఓకే. అప్పుడప్పుడు రివ్యూస్ కూడా ఇస్తుంటాం. రివ్యూస్ నేను ఎల్లను ఎక్కువ మూవీకి. ఓకే ఓకే. న్యూస్ మీద కవర్ చేస్తుంటా. ఓకే ఓకే. సో ఇంక ఇవి వేగితే మనకి రెడీ అయిపోయినట్టే కదండి? అంతేనండి, రెడీ అయిపోయింది. ఓకే. కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఉంటే బాగుంటుంది. ఓకే, లోపల దాకా బాగా లోపల బాగా ఉంటుంది. వెయిట్ చేద్దాం. సో వేగిపోయినట్టేనా రాజేష్ గారు? వేగిపోయినాయండి. తీసేయచ్చు? తీసేయచ్చు. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసే. మంచి సౌండ్ వస్తుంది. తీసేద్దామా సర్వింగ్ ప్లేట్ లోకి? తీసేద్దాం. సో ఇంకా దీన్ని సాస్ తో మనకి ఏదైనా నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు. ఓకే, మరి బఠానీ వడ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బఠానీ వడ తయారు చేసే విధానం. ఉడికించిన బఠానీలు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, పుదీనా, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, ఉప్పు, మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో వడల్లో వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బఠానీ వడ రెడీ.